కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ బృందం కలవనుంది. ఈ బృందంలో సిఎస్ తో పాటు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాలున్నారు. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని ఎస్సీసీ ప్రొసీడింగ్స్ ఇవ్వగా కరోనా, వ్యాక్సిన్ పంపిణీ షెడ్యూళ్ల వల్ల ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇరు వర్గాలను కూర్చొని మాట్లాడుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశానుసారం ఎస్సీసీని అధికారులు కలవనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ మాధవి. కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను కలిసేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మరియు ఇతర ఉన్నతాధికారులు కూడా రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసినట్టయితే అధికారులు కారు దిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయానికి వెళుతున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. దాదాపు ఈ ఎన్నికలకు సంబంధించి కూడా గతం నుంచి కూడా ఈ వివాదం అయితే నడుస్తుంది. నిమ్మగడ్డ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని తలపించడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా ఉంది, ఎన్నికల సంబంధించి వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రొసీడింగ్ ఇవ్వడంతో కరోనా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఇరువురు కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం కోర్టు కూడా ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకోవాలని కూడా కోర్టు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్, అలాగే పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, అలాగే వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘల్ ఈరోజు కొద్దిసేపటి క్రితమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కలిసి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ముగ్గురు సీనియర్ అధికారులు అన్ని ఎన్నికల కమిషనర్ దగ్గర పంపాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఇరు ఐఏఎస్ అధికారులు కూడా కొంత భేటీ అయినట్లు మన విజువల్స్ లో ఇప్పుడే చూడడం జరిగింది. మొత్తం ఈరోజు భేటీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు నిర్వహించాలన్నది కూడా మొదటి నుంచి కూడా కొంత వివాదంగానే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ లో కరోనా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ స్థానిక సంస్థ ఎన్నికలను వాయిదా వేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని ఎన్నికలకు సంబంధించి నిర్వహించాలని కూడా పట్టుబట్టడంతో ఇరు వర్గాలు కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత పరిణామాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని మార్చడం కూడా ప్రభుత్వం చేసింది. దీనికి సంబంధించి కూడా నిమ్మగడ్డ కోర్టులో అప్పీల్ చేయడంతో నిమ్మగడ్డకు సానుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ అధికారుల భేటీ కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కొంత ప్రొసీడింగ్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది, కరోనా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం తాము ఎన్నికలకు రాలేమని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని కూడా ఎన్నికల కమిషన్ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇరువురు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు కూడా ఇరువురు కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. కోర్టు ఆదేశాలను పాటిస్తూ కూడా ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ అలాగే ఇతర ఉన్నతాధికారులు కూడా సమావేశమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది కూడా కొంత చర్చించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని కూడా గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని కూడా ఎన్నికల కమిషన్ కి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇప్పుడు కరోనా ఉంది, అలాగే కరోనా టీకాకి సంబంధించి షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీడింగ్ ఇచ్చిన నేపథ్యంలో కోర్టు కూడా ఇరువురు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి కూడా కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అలాగే ఆదిత్యనాథ్ దాస్ ఇతర ఉన్నతాధికారులు కూడా ఇప్పుడే సమావేశమైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ చెప్పినట్టు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నది కూడా ఈ సమావేశంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం సర్వత్రా కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఎప్పటి నుంచో
గతంలో రాష్ట్ర ప్రభుత్వం భావించింది, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ టైంలోనే ఎన్నికలు నిర్వహించాలని కూడా ఎన్నికల కమిషన్ చెప్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కరోనా ఉంది, అలాగే వ్యాక్సిన్ టీకాకు సంబంధించి కొంత షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో ఈ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈరోజు అధికారుల భేటీ కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్, అలాగే పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, అలాగే వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ ఈ ముగ్గురు అలాగే నిమ్మగడ్డతో భేటీ అయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా కొంత ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయంలో ఈ మురువురు ఈ ముగ్గురు భేటీ అయిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఎన్నికల కమిషన్ చెప్పినట్టు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తారా లేకపోతే కరోనా అలాగే కోవిడ్ వ్యాక్సిన్ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల్ని మరి కొంత పోస్ట్ పోన్ చేస్తారన్నది కూడా కొంత తేలాల్సి ఉంది. అయితే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఇరువురు కూర్చొని మాట్లాడుకోవాలని కోర్టు ఏదైతే చెప్పిందో ఆ కోర్టు ఆదేశాలను కూడా పాటిస్తూ ఈరోజు ఇరువురు కూడా కూర్చొని మాట్లాడుకుంటున్న పరిస్థితే కనిపిస్తుంది. అయితే ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈ ముగ్గురు ఏ నిర్ణయం తీసుకుంటున్నారన్నది కూడా కొంత ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కొంత మొదటి నుంచి కూడా కొంత వివాదంగా మారాయని చెప్పుకోవచ్చు. మొదట రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు భావించాలని చూసిన నేపథ్యంలో ఆ టైంలో కరోనా ఎక్కువ ఉంది, ఎన్నికలను ఎన్నికల కమిషనర్ వాయిదా వేసిన నేపథ్యంలో ఇరువురు కూడా కొంత పోటాపోటీగా హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకు అప్పీల్ చేసిన నేపథ్యంలో ఇరువురు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి కూడా హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈరోజు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఇరువురు కూడా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది కూడా కొంత ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని కూడా అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఉన్నతాధికారులు అలాగే కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది కూడా కొంత ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే కొన్న పరిస్థితి వాటర్ స్టూడియో. రైట్ శ్రీనివాస్.